సో సినిమా చేద్దామని అనిపించింది. ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చూశాను, ఆ కంటెంట్ బాగుంది, అది చేద్దామని నాకు అనిపించి వెంటనే రామ్ గారి ఫోన్స్. నేను వచ్చింద్ గారితో సినిమా చేయాలి, ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చూశాను అన్న. ఇంగ్లీష్ ఫిల్మ్ ఎందుకు, నువ్వు కథ రాయలేవా అన్నాడు. రాస్తానని నేను, మరి రాయ్ అని కట్టేశాడు ఫోన్. నేను నాకు కోపం వచ్చింది, ఇది కథ రాయలేదు. వెంటనే 1 వీక్లో ఒక స్టోరీ రాసి ఆయన దగ్గరికి వెళ్ళా, రామ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన స్టోరీ రెడీ అని చెప్పా. ఆయన స్టోరీ ఏంటి అని కూడా అడగలే నన్ను. రామ్ గోపాల్ వర్మ నా ముందు అంత బెచ్చకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇప్పుడు జగన్ వచ్చి నాకు కథ చెప్పాడు, ఫెంటాస్టిక్ స్టోరీ, సర్కార్ నువ్వు అర్జెంట్గా చేయాలని అన్నాడు. అని ఎక్కడున్నారు మీరు అంటే ఇంట్లో ఉన్నారు రా అంటే ఇద్దరిని తీసుకెళ్ళారు. నేను ఆయన ఫస్ట్ టైం నేను అంత బెచ్చకి వెనక వెళ్ళటం. సో ఆయన ముందు కూర్చున్నా, ఆయన చెప్పాడు, ఈయన రామ్ గారు కూడా పక్కన కూర్చున్నాడు ఆయన పక్కనే. ఎలాగైనా నేను చెప్పినప్పుడు ఎన్నో లేని ఆయనకు తెలియదు కదా. ఓకే, నేను ఈయనుంటే కథ చెప్పనని నేను చెప్పా. రామ్ గోపాల్ ఉంటే నేను కథ చెప్పనని చెప్పా. ఏమని అడిగారు ఆయన, ఇద్దరు ముదురుగాళ్ళకి నేను కథ చెప్పను, ఒకరికంటే మేనేజ్ చేయగలను కానీ ఇద్దరు చేయలేను. ఆయన ఏమో, రాము నువ్వు బయటకు వెళ్ళిపోయాడు. ఈయన బయటకు వెళ్ళిపోయాడు. ఈయనకి అంతా కథ చెప్పా, ఓ 1 అవర్ అంతా పట్టింది. సో ఆర్జీవీని పిలిస్తే ఈయన వచ్చారు, రామ్ గారు లోపలికి వచ్చారు. బచ్చని అనుకుంటున్నారు ఈ కథ రామ్ గారికి తెలుసు అని అనుకుంటున్నారు, ఎందుకంటే ఆల్రెడీ ఫెంటాస్టిక్ అని చెప్పాడు కదా అని. వాళ్ళిద్దరు ఒకళ్ళొకరు సర్కార్ అని పిలుచుకుంటారు. సర్కార్ నాకు చిన్న డౌట్లు ఉన్నాయి, ఇప్పుడు ఆ సీన్లో వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ వచ్చే ఆ సీన్ ఉంది కదా అని ఆయన మాట్లాడుతున్నారు, ఇది తెలిసేమో అని. దాని మీద నాకు డౌట్ ఉందంటే ఆయన ఆయన రాము ఇచ్చిన ఆన్సర్ మామూలు ఆన్సర్ కదా, సర్కార్ మీరు 100 సినిమాలు చేయొచ్చు, నేను 100 సినిమాలు చేయొచ్చు, యువర్ నాలెడ్జ్ మై నాలెడ్జ్, ఆడు ఏదో మీ ఫ్యాన్ సర్కార్, ఆడు సినిమా చేస్తా అంటున్నాడు, ఆడి మీద డౌట్లు గీట్లు అడుగుతారండి సర్కార్, ఈ సినిమా దొబ్బింది అమితాబ్ బచ్చన్ ఆయన పడిపోతాడా, హిట్ అయింది అమితాబ్ బచ్చన్ ఇంతకంతగా వెళ్ళడానికి ఏమున్నది, పిల్లల్ని పట్టుకొని కుసులు ఎడకండి సర్కార్, ఐ హేట్ యూ అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు నన్ను. తీసుకుని వెళ్ళిపోయాడు రామ్ గోపాల్ వర్మ గారు.